కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూను మే 8 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్ 20వ తేదీ నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ గడువు మే 1వ తేదీ ఉదయంతో ముగియనుండడంతో తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కర్ఫ్యూ శనివారం ఉదయంతో ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. తాము తీసుకోబోయే చర్యలను శుక్రవారం వెల్లడిస్తామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కానీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని కోర్టుకు చెప్పలేదు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని న్యాయస్థానం ప్రశ్నించింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుంది. తదుపరి చర్యలేంటని నిలదీసింది. నైట్ కర్ఫ్యూపై జీవో ఈ రోజుతో ముగుస్తుంది. మరి రేపటి నుంచి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోందని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ రేపు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు హైకోర్టు 45 నిమిషాల సమయం ఇచ్చింది. ఈలోగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పకపోతే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని కోర్టు వెల్లడించింది. దీంతో స్పందించిన తెలంగాణ సర్కార్ నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించే విషయంలోనూ హైకోర్టు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కోవిడ్ను కట్టడి చేయడానికి లాక్డౌన్ విధిస్తారా లేదా నైట్ కర్ఫ్యూ పెడతారా అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. నలభై 8 గంటల్లోగా సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించింది. దీంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో లాక్డౌన్ అమలు చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిశాక ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. ఇప్పటికైతే రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని మంత్రి ఈటల సైతం క్లారిటీ ఇచ్చారు.